అంటే అడ్డంగా దొరికిపోయింది కాబట్టి. ఇక రేవంత్ను సుప్రీంకోర్టు ఇంత అన్నా కూడా ఏమైనా చేస్తుందా అంటే లేదు. ఇక హైడ్రా, ఇది పెద్ద డ్రామా. దీని గురించి ఏం మాట్లాడాలి? కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి సీతక్క, ఒక్కన ముఖాలలో నా కళ ఉన్నదా? ఒక్కసారి వీళ్ళు చూడరి. సీతక్కనేమో నాకెందుకు అన్నట్టు ఉన్నది, పక్కన పొంగులేటి ఏమో ఏమైతే ఏడబోతే నాకేంది అని అన్నట్టు. ఇక నేనే షాడో ముఖ్యమంత్రి అన్నట్టు మా కోమటిరెడ్డి అని అన్నాను. ఇక సీరియస్గా వీళ్ళు ఎవరు నన్ను వీళ్ళందరితో నాకు పంచాయతీ ఉన్నా అని రేవంత్ అన్నాడు అన్నట్టు ఉన్నది. ముఖాలు చూడరి. ఇక్కడ మా తుమ్మలేమో సరే ఏదో వెట్టిల్లు చూద్దాం అన్నట్టున్నారు. ఇక మా జూపాలి ఏమో పూర్తి స్థాయిలో కూడా అలా లీనమైపోయినా మొత్తం ఏంది అంటే ఇక ఇంటానట్టు. అలా కొండ సురేఖనేమో దాన్ని పర్యవేక్షిస్తున్నట్టు. ఒక్కల మంత్రి ముఖాలలో నన్ను కళ కనబడుతున్నానా? అవ ఎనుకున్నైనా ఫోన్ చూసుకుంటాను. ఇంకా చూడరి, ఇక్కడ ఇంతమంది మంత్రులలో కళ కనబడుతుంది ఏమన్నా? ఏం లేదు పాపం, మా సీతక్క హోంమంత్రి ఇవ్వలేని బాధ అవుతా అన్నట్టున్నది. మా పొంగులేటికి నేను నాకు డిప్యూటీ ఇవ్వలేని ఈయనకు బాధ అవుతాను. నేనే సీఎం ఎవరైతేంది, రేవంత్ అయితేంది, నేనైతేంది అని మావాడు అనుకుంటానట్టున్నాడు కోమటిరెడ్డి. ఇక తుమ్మల నాగేశ్వరరావు ఈంద్ర ఎట్లుండే ఎట్లయిపోయినా అని మనోడు అనుకుంటున్నాను. ఇక వీళ్ళిద్దరేమో మంత్రి పదవి వచ్చింది కదా సాల్ అనేది వాళ్ళు అనుకుంటున్నట్టు లేదు. ఈ ముఖాలు చూడరు ఒక్కసారి, ఈ ముఖాలలో ఎక్కడన్నా కళ కనబడుతున్నదా? కనీసం మత్స్కైనా ఇంత కళ కనబడుతున్నదా? లేదు కదా. ఒకసారి ఈ స్టోరీ ఏందో చదువుతున్నారు. హైడ్రాకు చట్టబద్ధత, విస్తృత అధికారాలు కల్పించిన కేబినెట్. ముందు రోజే సన్నిహితుల దగ్గర హైడ్రాపై చర్చ. కొన్ని రోజులుగా తర్జన భర్జనలు పడుతున్న సీఎం రేవంత్ సీటుకి ఎసరు తీసుకొస్తుందన్న ఆందోళన, సన్నిహితులతో ఏం చేద్దామన్న చర్చ, చట్టబద్ధతతో విమర్శలకు చెక్ పెట్టవచ్చన్న భావన. కేబినెట్లో అదే నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అండ్ కో. లేడికి లేచిందే పరుగు, లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి పీఆర్ స్టంట్కు అలవాటు పడ్డ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్తో తెలుగు రాష్ట్రాలలో ఓ సీన్ క్రియేట్ చేద్దామనుకున్నారు. మొదట్లో దాన్ని బాగానే వర్కౌట్ అయినా రాను రాను విమర్శల మొదలైంది. పేదోడి గూడు చెదరగొట్టిన ఈజీగా పెద్దోళ్ళకి బుల్డోజర్లు వెళ్ళకపోవడం ఒక కారణమైతే, సొంత పార్టీ నేతల నిర్మాణాలే ఎక్కువగా ఉండడంతో పాటు ఎటు పాలుపోని పరిస్థితి నెలకొంది. అటు ఇటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన వాట్ నెక్స్ట్ అంటూ తలపట్టుకున్నారు. హైడ్రాకు తెరదించేది ఎలాగో సలహా ఇవ్వమని సన్నిహితుల దగ్గర వాపోయారట ముఖ్యమంత్రి. ఇంతకు వాళ్ళు ఏం సలహా ఇచ్చారు, ఆయన ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇక నేను ఇప్పుడు దీని గురించి చెప్తా. హైడ్రా ఏదో నోటీస్ ఏడున్నది పోలీసు వాళ్ళది లేదా ఇడబెట్టినవా? బా లేదు, ఒకసారి చెక్ చేయవా? మీకు ఒకటి చూపెట్టాలి, మేము ఒక నోటీస్ మీ ముందు పెడతా నేను. హైడ్రా, ఈ హైడ్రా పంచాయతీ ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా జుట్టు ఎక్కువకూరి. హైడ్రా పంచాయతీ ఏంది అనేది నేను మీకు క్లియర్ కట్గా చెప్తా. ఒక్కటే నిమిషం కొట్టే తెచ్చే వచ్చే మీరు ఈ వీడియోని షేర్ చేసుకోరు, అందరికీ తెలిసేటట్టు చెప్పుర్రి. హైడ్రా పంచాయతీ ఏందో చెప్తా నేను. హైడ్రా ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే హైడ్రామా. ఎస్, క్లియర్ కట్. ఎందుకంటావు రంజిత్ అన్న, చట్టబద్ధత అన్నారు అదే అని. ఏ చట్టబద్ధత లేకుండా ఎలాంటి దానికి చట్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో దానికి ఉండాల్సినవి చట్టబద్ధత అని ఇప్పుడు అంటున్నారు, కానీ చట్టానికి రూపురేఖలు, దాని యొక్క ప్లానింగ్ ఇది, దానికి విధి విధానాలు ఇది, ఇన్ని ఇన్ని రకాలుగా ఉంటాయనే దాన్ని విన్నారా? లేదు కదా. ఇక్కడ జరిగిన విషయం ఏంది అంటే ఈ హైడ్రా అనేది పూర్తి స్థాయిలో ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పుట్టింది అనుకుంటే అది మీ మూర్ఖత్వం. ఇది ఆంధ్రప్రదేశ్లో పుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి కలలు కొన్న సామ్రాజ్యాన్ని నిర్మించుకునేందుకు నాంది పలకపోతుంది హైడ్రా. ఎట్లా అనేది కూడా నేను చెప్తా. హైడ్రా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎటువైపు అన్నా చూడరి, ఫస్ట్ ఖజానా ఖాళీ ఉన్నది. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమనుకున్నాడంటే లంక బిందెలు ఉన్నాయి, లేకపోతే ఇంకేమో ఉన్నాయి, అన్నీ ఎత్తుకపోదామో దోసుకపోదాం అనుకున్నాడు, ఏమనుకున్నాడు ఆయననే ప్రెస్ మీట్లో చెప్పాడు. ఇక్కడ ఏమున్నాయి, మట్టికుండలే ఉన్నాయి, ఏం లేదు, కేసీఆర్ సర్కార్కు సంబంధించి అంత అప్పులు చేసిపోయింది అనేది ఒక నింద ఇట్లా జనాలకు ఒక మాట వదిలిండు. అది అంతర్తో అయిపోయిందా? అయిపోలే. అయితే ఈ లంకె బిందలు లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ముఖ్యమంత్రి ఒక్కరోజైనా కూడా తరాలు, 4-5 తరాలకు సరిపోయే ఆస్తులు వస్తాయి అంటారు. అది ఒక నానుడి. ఈ రాష్ట్రమైనా కాదు, భారతదేశంలో పరిపాలించే ఏ రాష్ట్రంలోనైనా ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా చాలు, తరతరాలు తిరగని ఆస్తి వస్తుంది అనేది చర్చ కొనసాగుతుంది. సో ఇక్కడ జరిగే విషయం ఏంది అంటే ఇక్కడ ఎలాగూ ఖజానా లేదు, మరి కేంద్రానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్న ఢిల్లీ నాయకత్వం చేయన్నది, ఢిల్లీ నాయకత్వానికి సంబంధించి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఇక్కడ అయిపోయింది.
మంత్రులకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా మనల్ని పక్కన పెడుతున్న పరిస్థితి, మంత్రులు మాట వింటలేరు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు హైడ్రా దేనికి తీసుకొచ్చారు అంటే, ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సదరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దోస్తుల దగ్గర మాట చెప్తాడట. అయితే ఈ విషయం మీరు అందరూ కూడా వినాలి, చాలా ఇంపార్టెంట్. ఇది ఏమని, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నిన్ను ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం ఉంచదు, క్లియర్ కట్గా గుర్తుపెట్టుకో. కాబట్టి ఫ్యూచర్ ప్లాను సిద్ధంగా చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఆర్థిక వనరులు మెండుగా పెట్టుకొని అవసరమైతే తెలంగాణలో కొత్త జెండా లేపి కొత్త పార్టీ పెట్టడానికైనా సంసిద్ధతతో ఉండాలి. ఒకవేళ ఉండదలుచుకుంటే ఆర్థిక నిధులు అనేది చాలా ఉండాలి. ముఖ్యమంత్రి గారు తన యొక్క సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, అనుచర వర్గం అందరికీ ఎవరికి ఏం కావాలో అవి అయితే సెడ్ చేసుకొని భవిష్యత్తులో మాత్రం మళ్ళీ నన్ను అడగద్దు అనే మాట అన్నారు అనేది చర్చ చెవులు కొరుక్కుంటున్నారు. అది నిజమా కాదా వాళ్ళు చెప్తేనే మంచిగుంటుంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఎందుకు పైసలు రావాలంటే ఎట్లయితాయి? ఇప్పుడు సంపాదన రావాలంటే, ఇప్పుడు హైదరాబాదే ఉన్నది, ఏది రోజుకో 100 కోట్ల ఆదాయం ఇస్తుంది. లేదు, వ్యక్తిగతంగా ఆదాయం రావాలి. ఇప్పుడు కాంట్రాక్టులకు సంబంధించి వీళ్ళు 70,000 కోట్లకు సంబంధించి అప్పు చేశారు. అవి ఎవరి జేబులు చేరినాయో మనకి ఇప్పటివరకు తెలియదు, అది ఎక్కడ ఉన్నదో కూడా మనకు తెలియని పరిస్థితి. ఇది వాస్తవం, రియాలిటీ. ఓకేనా? ఇది ఇంతటితో అయిపోతే మరి నా సంపాదన నా బ్యాగ్ ఎట్లా నిండాలి అనుకున్నారు. మరి ఏం చేయాలి? ఎఫ్టిఎల్ బఫర్ జోన్, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్ అంటూ ఒక కథ స్టార్ట్ అయింది. ఏంది, అక్రమ కట్టడాల కూల్చివేత అని మొదలుపెట్టారు వీళ్ళు నాటకాన్ని. మొదలుపెట్టి ఏం చేసిల్లు అంటే, ఫస్ట్ ఒక లీస్టు ఓ పెద్ద మనిషి ఇస్తాడు, సిండికేట్, మళ్ళీ చెప్తున్నా సిండికేట్ రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణలో. ఓ పెద్ద మనిషి పేపర్ పట్టుకొచ్చి లీస్ట్ ఇస్తాడు. కథం లీస్ట్ ప్రకారం పోతారు, టక్క 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 కూల్చేస్తారు. ఫస్ట్ హైడ్రా కప్పటి వరకు చట్టబద్ధత లేదు, హైడ్రాకు ఎలాంటి అధికారాలు లేవు. హైడ్రా అనేది ఏర్పాటు అయింది అప్పుడు ఆ క్షణం ఏంది, లేడికి లేచిందే పరగంటాం కదా. అట్లా ఇక పోయి ఊళ్ళ మీద పడ్డట్టు ఇక కూల్చేస్తారు. అలా భూ వండుకుంటాట కూలగొడతారు, పండుకున్న వాళ్ళని బయటికి తోలి కూలగొడతారు, అన్నం తిన్నట్టు వాళ్ళని బయటికి తోలి కూలగొడతారు. ఇక ఆగం ఆగం అడివాడి మొత్తం పేదోళ్ళు ఇళ్ళన్నీ కూలేసుకుంటారు. మరి హైడ్రాకు సంబంధించి దీంట్లో టాపిక్ డైవర్షన్లో వేయొచ్చున్నా మిమ్మల్ని అందరినీ హైడ్రా జరపచ్చు అని అనుకోవచ్చు. కాదు, ఏం చేస్తారు అంటే కూలగొడతారు. కూలగొడితే ఒకటేసారి 1282 మంది ఇక్కడికి చేరుతారు. ఇగో ఈ పెద్ద మనిషి దగ్గరికి, మా బిల్డింగులు ఉన్నాయి, మాయి ఉన్నాయి, మాయి ఉన్నాయి, మాయి ఉన్నాయి. ఎవడెవడైతే సమర్పై ఆమె అనిపించుకున్నాడో వాళ్ళు జోలికి పోరు. దీంట్లో భాగంగా ఏం జరిగిందంటే, పేదల గూడు మొత్తం కూల్చేసిన తర్వాత ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది. ఇక ఈ ప్రభుత్వం ఉంచేందుకు లేకుంటేందుకు ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అనేది వచ్చింది. ఎందుకంటే పేదోళ్ళ గూడు మాత్రమే కూలిపోయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎఫ్టిఎల్ అనే ఉన్నది, ఆ పద్మ మహేందర్ రెడ్డిది అయితే మొత్తం నడిసేర్ల ఊళ్ళె బుడ్రై ఉన్నట్టు ఉన్నది. దాంతోపాటుగా ఆయనది చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గెస్ట్ హౌస్ గల్లనే ఉన్నది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంతమంది బడా లీడర్లు కూడా ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టారు. అది నెంబర్ 1. ఇక నెంబర్ 2, మళ్ళా దుర్గం చెరువు దగ్గర ఎఫ్టిఎల్లో వీళ్ళ యొక్క సోదరుడు ఇది ఉన్నది, అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ దాంతో రిటైర్డ్ రాజకీయ నాయకులు, దాంతోపాటు సినీ సెలబ్రిటీల ఇల్లులు ఉన్నాయి, వాటి జోలికి పోలే. ఇక పేదోళ్ళ ఇల్లులు ఎవరెవరైతే మన మాట వినడో, ఎవరెవరైతే కక్షపూరితంగా ఉంటారో ఇక కూలగొట్టుకుంటూ ఉరికిరండి. భయభ్రాంతులను గురి చేసిన మొత్తానికి ఖజానా నిండాలి కదా. ఇక మీకు వేస్తా బాక్స్ అని పెద్ద సరే ఇట్లే అలా. ఇక బాక్స్ ఇది ఇది సంచి అనుకో రాదు రీ, డబ్బుల సంచి. ఇక ఇది నింపాలి. ఇక నాకున్న సమాచారం ఏంటంటే ఇక గీడ దాకా వచ్చింది అనుకో రీ, ఇది మొత్తం నింపనీకి కథ అవుతుంది. సో ఇక్కడ ఏంది అంటే, హైడ్రా ఇది వనరులు, ఆదాయ వనరులు, చీకటి సామ్రాజ్యానికి డబ్బుల సంపాదనకి ఏర్పడేది. సరే వీళ్ళు ఏమైనా మంచి చేసిలా ఈ హైడ్రా పేరుతో అంటే ఏం చేయలేదు. క్లియర్ కట్గా ఆలోచించండి దయచేసి. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేసిలు, కూల్చేసిన శిథిలాలు అక్కడే ఉన్నాయి. మట్టి, పిల్లలు, ఇసుక, రాళ్ళు, రప్పలు, సలాకు అంతా అన్నీ ఉన్నది. దాన్ని ఏమైనా క్లీన్ చేసిల్లా, దానికి ఏమైనా హద్దులు వాతిల్లా, పోనీ దానికి ఏమైనా కంచెలు వేసిల్లా, లేని పరిస్థితి కనబడ్డది. దాంతోపాటు రాయదుర్గం, నానకరామ్ కూడా అటు సైడ్ మొత్తం వేలు, అక్కడేమైనా కూల్చేసిలా, కూల్చేయని పరిస్థితి. అంటే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, కేవలం మీకు ఆర్థిక వనరుల కోసం అక్రమ సంపాదన లక్ష్యంగా ఇండైరెక్ట్గా ఇది జరుగుతున్నది అనేది బయట జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అదే విషయాన్ని తెలంగాణ ప్రాంతాలకు చెప్పమని నాకు చెప్పిర్రు, నేను చెప్పిన, నాకు దీనికి ఏం సంబంధం లేదు. హైడ్రా అనేది డబ్బుల కోసం వచ్చింది అనేది ప్రజలు చెవులు కొరుక్కుంటాం. పేదోడి గూడును కూలగొట్టే ఈ దీనికి ఉన్న
పవర్స్. ఒక ఇల్లు కట్టాలంటే 6 నెలలు ఏడాది పడుతుంది. ఈటిక ఈటిక చెమటోర్చి కట్టుకుంటారు వాళ్ళు. మరి ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నప్పుడు రోడ్డు మీద గడ్డి వీకిల్లా, కోడిగుడ్డు మీద ఈకలు వీకిల్లా, వీళ్ళు ఎట్లా పర్మిషన్లు ఇచ్చిండు? దానికి నల్ల బిల్లు ఎట్లా వచ్చింది, కరెంటు బిల్లు ఎట్లా వచ్చింది, రోడ్లు ఎట్లొచ్చినాయి, విద్యుత్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ ఎట్లా కట్టించుకున్నారు? ఆ కట్టించుకున్న బామ్మారదేవుడు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటే ఎక్కడికో పోతుంది చరిత్ర, నేను చెప్తున్నా కదా. సో పూర్తి స్థాయిలో దీనికి పవర్స్ ఏమీ లేదు. దీన్ని మీరు ఏదో అనుకోకూరి, రేపు పొద్దుగాల మీ ఇంటి దాకా కూడా రావచ్చు, ఏదైనా జరగవచ్చు. హైడ్రా అనేది ఒక హైడ్రామా. ఇప్పుడు ఏంది అంటే ఇది వీళ్ళ మెడకు చుట్టుకుంటుంది. వీళ్ళు నిజంగా సీమూని ఎత్తురే ఉంటే, అన్నమే తింటే ఫస్ట్ వాళ్ళ ఫామ్ హౌజులు గులగొట్టమని చెప్పారు. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ వీళ్ళ ఫామ్ హౌజులు గులగొట్టాలి. నేను చెప్తున్నా కదా బాజాప్తిగా, ఇది పెద్ద డ్రామా. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలియని విషయం ఏంది అంటే హైడ్రా అనేది పెద్ద డ్రామా అనే విషయం ఎవరికి తెలియదు అన్నట్టు. కేవలం ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమున్నది రంజితన్న, హైడ్రా అనేది ఒక మంచి లక్ష్యంతోనే పోతున్నారు మీరు అనుకుంటున్నారేమో, కానీ ఈ హైడ్రా అనేది పేద బతుకులను విచ్ఛిన్నం చేసి పేదల జీవితాలతో ఆడుకుంటూ పేదల జీవితాలను కట్టుబట్టలతో రోడ్డు మీద వేసిన పరిస్థితి అయిపోయింది. కాబట్టి హైడ్రా దానికి ఫుల్ పవర్సే ఉంటే ఫస్ట్ పెద్దోడు అంటే ధనవంతుడు, రాజకీయ నాయకుడు, పలుకుబడి ఉన్నోడు వీళ్ళందరినీ తన్నిన తర్వాత పేదోళ్ళ దగ్గరికి రావాలి. కానీ హైడ్రా అట్లా వస్తున్నదా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏకైక చర్చ మాత్రం హైడ్రా. ఈ హైడ్రా ఎవరి కొంపలుగూలనీకి వస్తుంది, ఎవరి జీవితాలను చేయడానికి వస్తుంది, ఎవరిని కాటికి కాలి జాపనీకి వస్తుంది, ఎవరి జీవితాలతో ఆడుకోవడానికి వస్తున్నది అంటే నా మధ్యతరగతి జాతి, నా పేదింటి జాతి, నా వాళ్లను పూర్తి స్థాయిలో రోడ్ల మీద నిలబెట్టడానికి వస్తున్నది. ఇది కేవలం ఇక్కడ కనబడుతున్న ఇవన్నీ శుద్ధనీ శుద్ధ పోసులు. కొండ సురేఖ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసి మానుకోటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన దేవత. జూపల్లి హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఏదో తుమ్మల నాగేశ్వరరావు ఏంది ఆయన ఫామ్ హౌజు 800 ఎకరాలన్నది ఏం కథ లెక్కేరి, ఇగో తొక్కుకుంటూ వచ్చినా అని ఈయననే చెప్తాడు. ఇక మన కోమటిరెడ్డి అన్న తెలుసు కదా ఏంది కథ, వానివీని బెదిరితే ఎట్లా ఆలుసుట్ట పొల్లు ఈ సుట్ట పొల్లు అని చెప్తాడు. పొంగులేటి ఆయన ఈయన ఫంక్షన్ హాల్ ఉంటుంది ఖమ్మంలో, ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉంటుంది పొంగులేటిది. నేను చెప్తున్నా సీతక్క కాంట్రాక్టులు ఇవన్నీ వీళ్ళందరూ ఎవరు కూడా ఇక్కడ శుద్ధిని శుద్ధ పూసల లెక్క అని మేము అందరం మంత్రులను ప్రజాప్రతినిధులం అన్నట్టుగా వివరిస్తే నేను కూడా ఏమనకపోదును. కాదు పేదోడు బుక్కడి బువ్వ కోసం 6 కాలం కష్టపడతాడు. అలాంటి పేదోడి గుడిసె గులగొడితే ఈరోజు ఎంత బాధ అనిపించాలి. ఒక ఇల్లును కూలగొడతా ఉంటే వాళ్లకు ముందస్తు నోటీసులు ఇవ్వాలి, ఖాళీ చేయాలి, వానికి వాళ్ళందరికీ కూడా పునరావాసం ఏర్పాటు చేయాలి, వాళ్లకు కావలసిన అన్ని డబ్బులు ఇవ్వాలి. కానీ ఈరోజు అది జరుగుతున్నదా ఈ తెలంగాణలో? మీరందరూ ఆలోచించండి అన్న. నేను చెప్పే మాట అయితే నేను చెప్తున్న వాస్తవంగా నేను అబద్ధమే చెప్తా కనుక నేను ఇక్కడనే ఉసురు తీసుకుంటా, మరి వాళ్ళందరూ ఉసురు దిద్దామా వీళ్ళది? అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే కూడా ఇంకా మనం నార్మల్గా ఇగో ఈ లుచ్చాగాళ్ళ పేపర్లు చదువుకుంటా, వీళ్ళందరూ ఏంది భజన బ్యాచ్లకు సంబంధించి చేసుకుంటా కూకుంటే ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా? ఒకసారి చూడుర్రి ఎన్ని రోజులు ఇంకా ఏం జరుగుతుంది ఇక్కడ, ఒకసారి చూడు. మొత్తం ఈ భజన పేపర్లు చదువుకుండా ఇవన్నీ చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటారు? నేను అందుకే చెప్తున్నా మీకు కనబడే ఛానళ్ళన్నీ కూడా కొంతమంది వ్యక్తుల కింద, కొంతమంది స్వార్థాల కింద నడుస్తున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి కూడా వాస్తవాలను నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. దీంతోపాటు మీ అందరికీ కూడా చెప్తున్నా ఈరోజు తెలంగాణ